మందు బాగా తాగుతారా అందులోకి స్టఫ్ గా చికెన్ ని తింటారా అయితే తస్మస్ జాగ్రత్త రెండు రకాలుగా మీ ఆరోగ్యం గుల్లైపోతుంది తక్కువ ధరకు వచ్చే చికెన్లపై ఓ కన్నేయండి बेगमपेट प्रकाश नगर लोनी चिकेन शापुलो नॉट जोन टास्क फोर्स पोलीसुलु जीहेचएमसी फूड सेफ्टी अधिकारुल आकस्मिक दाडुलु चेसारु स्थानिक बालय्य चिकेन सेंटर लो तनिखी निर्वहिंचगा विस्तुपोये वास्तवालु बयटपड्डायि फास्ट फूड सेंटर्स की जनता बार की वाइन शापुल पक्कन उंडे स्टफ स्टाल्स की अम्मुतुन्नट्लुगा अधिकारुलु निर्धारिंचुकुन्नारु चिकेन सेंटर नु सीज चेसिन अधिकार यंत्रांगं केस नमोदु चेसी दर्याप्तु चेपट्टिंदि डाक्टर मारुति नैन वेटनरी आफीसर नैन सिकिंद्राबाद बेगमपेट मलकाजगि सर्कल मूड चूस कंप्लें रावड़ों इक राव जी दादापू इक आर वे केजील चिकेन प्रोडक्ट मन देंटे वीलो इन्वेस्टिगेशन वील चार्मिनार ऐक्चुअल इलांट केस इंत मुझे मैं सीजा वाले चेपन बटे चूसे वीलु चेन्नई नीचे बेंगलूर नीचे तेव జరుగుతుందని చెప్తున్నారు దాదాపు చాలా ఎక్కువ క్వాంటిటీలో చాలా మంది అక్కడి నుంచి వేరే వేరే ఏరియాకు డిస్ట్రిబ్యూట్ చేస్తారని చెప్తున్నారు ఇదేందంటే మేజర్గా వీళ్ళు తెచ్చిన ఈ ప్రొడక్ట్ను మొత్తం వైన్ షాప్స్కి రెస్టారెంట్స్కి బార్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ కళ్ళు దుకాణాలకు పంపిస్తారంట లేదు ఇది యాక్చువల్గా ఏంటంటే ఇది కొద్దిగా ప్రోడక్ట్ దాదాపు 80% చాలా రోజులు ఉండొచ్చు ఉంది ఎందుకంటే ఫ్రిడ్జ్లో ఉంది కాబట్టి మనకు అది తెలుస్తుంది కొద్దే ఏదో ఈ రోజు ఒక 10-20 ఒక 50 కేజెస్ దాకా ఈ రోజు ఫ్రెష్ మాల్ లెక్క కొడుతుంది అది సెపరేట్ పెట్టాము మిగతాదంతా కొద్దిగా చాలా రోజుల నుంచి ఎంతోని నిలువ ఉంచారు సార్ చికెన్ ఎంతోని దాదాపు ఉంటది దాదాపు విచారణలో ఉంటదండి తర్వాత 1 మంత్ ప్లస్ ఉండొచ్చు రటికే దాంసానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ అడిగి తెలుసుకుందాం రమణ హోటల్స్ చర్చ చేస్తున్నప్పుడు కులీన పదార్థాలు గానీ ఆహార పదార్థాలు గుర్తించి చూసాం కానీ ఒక చికెన్ సెంటర్ లో ఇది ఏదైతే మనకు బేగంపేట్ ప్రకాష్ నగర్ లో ఉంటుంది చికెన్ సెంటర్ అని హోల్సేల్ చికెన్ సెంటర్ గా చాలా పేరున్న చికెన్ సెంటర్ ఇది చాలా రోజులుగా ఇక్కడ ఈ వ్యాపారం నిర్వహిస్తున్నారు ఈ చికెన్ సెంటర్ దాదాపు 7 క్వింటాలకు పైగానే కొల్లిన చికెన్ ని గుర్తించడం అయితే కలకలం రేపని చెప్పాలి ఇక్కడ నుండి రోజువారి మాంసం విక్రయాలే కాకుండా ఈ ఏవైతే బార్లు రెస్టారెంట్లు ఆ తర్వాత జనతా బార్లు తర్వాత ఈ వైన్స్ దగ్గర నిర్వహించే మాంస దుకాణాలకు సంబంధించి మిగతా వీటన్నిటికీ కూడా ఇక్కడ నుండి చికెన్ వెళ్తున్నట్టుగా కూడా ప్రస్తుతం అధికారులు గుర్తించారు చాలా వరకు అవన్నీ కూడా కొల్లిన మాంసంతో పాటుగా అక్కడ నాచరకమైనటువంటి పదార్థాలు వాడి అన్ని కూడా సప్లై చేస్తాడు కూడా గుర్తించారు ఏదేమైనా అంటే ప్రజల ఆరోగ్యానికి సంబంధించి ఇంత నిర్లక్ష్యంగా ఈ వ్యాపారం పేరుతో నిర్వహించిన పట్ల మాత్రం తీవ్ర ఆందోళన అవుతుంది మొన్నటి మనం చూసాం పాలకు సంబంధించి నకిలీ పాల సెంటర్ పైన దాడులు చేశారు నకిలీ పన్నీర్ బటర్ కావచ్చు మిగతా అన్ని కూడా లభ్యం అవ్వడం కూడా కలకలం పెట్టింది అంటే హైదరాబాద్ కేంద్రంగా నకిలీ వస్తువులు తయారవుతున్న మాత్రం తీవ్ర కలకలం పెడుతుంది అయితే ఇప్పటికైనా వీటిపై ఫోకస్ చేయాల్సిన అవసరం కనిపిస్తుంది రైట్ రమణ థ్యాంక్ యూ